हेलो एवरीवन, वेलकम टू माय चैनल। वेट लॉस अवडम चाला कष्टम कानी चिन्न चिन्न टिप्स तो ईजीगा वेट लॉस एला अवचो ई वीडियोलो चूद्दाम। सो लेट अस स्टार्ट। मन डेली लाइफ एला स्टार्ट अवुतुंदी अंटे मॉर्निंग टी तागडम, तर्वात टिफिन तिनडम, मध्याह्नम लंच चेयडम, तिरिगी मल्ली ईवनिंग स्नैक्स चेयडम, लेट नाइट लो डिनर चेयडम, पडुकोवडम। ఇది చాలా సింపుల్ డైలీ రొటీన్, కానీ ఇలా చేయడం వల్లే మనం వెయిట్ గెయిన్ అవుతున్నామని మీకు తెలుసా? అవునండి, మన బాడీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతుందో అంతే మనం తినాలి। ఎక్కువ బాడీతో వర్క్ చేసే వాళ్ళు 3 టైమ్స్ తినాలి, ఇంట్లోనే ఉండే వాళ్ళు లేదా ఆఫీస్ లో కూర్చొని పని చేసే వాళ్ళు 2 టైమ్స్ తినాలి। ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరుగుతే మాత్రమే మన బాడీ వెయిట్ లాస్ అవుతుంది। మన బాడీలో ఫ్యాట్ అనేది తగ్గాలంటే ఫస్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయడం లేదా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి తక్కువగా తినడం। మార్నింగ్ లేవగానే మనము టీ తాగకుండా వార్మ్ వాటర్ ని తాగాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవాలి। ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మార్నింగ్ 11 వరకు కూడా మనము ఏమీ తినకుండా జస్ట్ వాటర్ ని తాగుకుంటూ ఉండాలి। దాని వల్ల మన ఫ్యాట్ అనేది కరిగిపోతుంది। అంతే కాకుండా ఈ వార్మ్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి। జనరల్ గా మనము లేట్ నైట్ లో డిన్నర్ చేసి తినగానే పడుకొని పోతాం। ఇలా చేయడం వల్ల మనకు గ్యాస్, బ్లోటింగ్ లాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా మన వెయిట్ గెయిన్ కూడా అవుతుంది। సో మనం 6 టు 7 మధ్యలో డిన్నర్ చేసినట్లయితే అది 8 టు 9 లోపు డైజెషన్ అయిపోతుంది। మనం తిన్నది 9 లోపు డైజెషన్ అయిపోయింది కాబట్టి మన స్టమక్ అనేది నైట్ అంతా ఎంప్టీగా ఉంటుంది। మన స్టమక్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని కరిగిచి మనకు ఎనర్జీని ఇస్తుంది। సో అలా మన ఫ్యాట్ అనేది కరిగిపోతుంది। సో మనం నైట్ ఎర్లీగా డిన్నర్ చేయడం వల్ల మనకు ఫుడ్ అనేది ఫాస్ట్ గా డైజెషన్ అయిపోతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ అయిపోతాయి। అంతే కాకుండా వెయిట్ లాస్ కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది। సో ఇలా మనం నైట్ ఎర్లీగా తినడం, తిరిగి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ తినకుండా డైరెక్ట్ లంచ్ చేయడం వల్ల ఈ మధ్య గ్యాప్ లో మన స్టమక్ అనేది ఎంప్టీగా ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కరిగిచి మన బాడీ మనకి ఎనర్జీని ఇస్తుంది। సో అందువల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కరిగిపోతుంది। అంతే కాకుండా మనం స్వీట్స్ ని అవాయిడ్ చేయడం వల్ల కూడా మన వెయిట్ అనేది ఈజీగా తగ్గుతుంది। సో ఇలా మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి లంచ్ చేసే వరకు కూడా వార్మ్ వాటర్ ని తాగడం వల్ల, తిరిగి మనము నైట్ ఎర్లీగా డిన్నర్ చేయడం వల్ల మన వెయిట్ అనేది ఈజీగా లాస్ అవుతుంది। ఇలా చేయడం వల్ల మన బాడీలో వెయిట్ లాస్ అవడమే కాకుండా మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని తీసేస్తుంది। అంతే కాకుండా మనకు ప్రాపర్ గా డైజెషన్ కూడా అవుతుంది। సో ఇలా మనం సింపుల్ టిప్స్ తో వెయిట్ ని లాస్ చేసుకోవచ్చు। నా వెయిట్ నైతే నేను ఇలా ఈ సింపుల్ టిప్స్ తో వెయిట్ లాస్ చేసుకున్నాను। సో మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు। సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు। మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కూడా నాకు పెట్టండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్।